హైదరాబా ఇజ్ లెఫ్ట్ మీ ఆకాష్ నాతో పాటు ఉన్నారు కల్కి ఎలా ఉండబోతోంది ఏంటి ఐ అమ్ వెయిటింగ్ ఫర్ ద మూవీ సో ఎలా వచ్చింది ఆఫర్ కల్కిలో మార్నింగ్ స్నానం చేసి టిఫిన్ తిందామని కూర్చున్నప్పుడు నేను ప్రభాస్ గారు నా కాస్ట్యూమ్ కాస్ట్యూమ్లో చూసినప్పుడు అనిపించేది ఏంటంటే చాలా కష్టం అలాంటి కైండ్ ఆఫ్ ఆ కాస్ట్యూమా నీకు కూడా నాకు కంపెనీ చెప్పినదేంటంటే అటు బాలీవుడ్ కాలీవుడ్ టాలీవుడ్ మాలీవుడ్ అందరితో ఉన్నారు కదా నీకు ఎవరితోనైనా కాంబినేషన్స్ ఉన్నాయా నాకు కాంబినేషన్ ఒక మీరు చూసి తెలుసుకోండి సరదాగా ప్రభాస్ గారు ఒక డైలాగ్ చెప్పు నా ఏరియా నా వాళ్ళు బ్రతుకుతుంది తేనేల మీద ఎన్ని ఏళ్ళు తరబడి కంజి కోసం ఏడ్చాము గుద్ద కోసం ఏడ్చాము కడుపు కాస్తే కన్నీళ్ళు మనకి బతికాం ఇప్పుడు ఆ కన్నీళ్ళు మండాయి ఎవరైనా వస్తే మాడిపో కళ్ళమట నీళ్లు వచ్చేసి హే యూ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రైట్ నా ముందు ఎవరున్నారు అని అనుకుంటున్నారా ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది ఈ మూవీ గురించి ఒక కొత్త ప్రపంచం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు అండ్ డార్లింగ్ ఫ్యాన్స్ అందరికైతే ఐ ఫీస్ట్ ఇంకొద్ది రోజుల్లో అనమాట ఎస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ అనమాట సో బేసికల్గా ద యంగర్ వర్షన్ ఆఫ్ భైర వాయిస్ విత్ మీ ఆకాష్ నాతో పాటు ఉన్నారు సో తనతో మాట్లాడి అసలు కల్కి ఎలా ఉండబోతోంది ఏంటి తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాట్లాడి తెలుసుకుందాం సో హై ఆకాష్ హై అంజలి ఎలా ఉన్నావు ఐ am good how are you నేను చాలా బాగున్నాను ఫస్ట్ అయితే అక్కా నిలు అక్కా నిలు ఓకే అంజలి అక్కా నిలు అక్కా నిలు సో ఫస్ట్ థింగ్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి ఐ మీన్ టు సే కల్కి ఇస్ అ వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్ అండ్ ఆ ప్రాజెక్ట్ లో యు ఆర్ ద పార్ట్ అండ్ ఐ దేసి చాలా మెయిన్ మెయిన్ పార్ట్ నువ్వు ప్రభాస్ గారి యంగర్ వర్షన్ సో ఎలా అనిపిస్తుంది అంటే లైక్ రిలీజ్ కి ముందు ఉంది రిలీజ్ ముందు చెప్పాలంటే మోర్ దన్ ద ఫ్యాక్ట్ దట్ హవ్ ఇన్ కల్కి డార్లింగ్ గారి ఫ్యాన్ గా నాగశ్వన్ గారి ఫ్యాన్ గా ఐటింగ్ ఫర్ మూవీ బికాస్ ఇండియాలో ఒక మైథలాజికల్ ఇంకా సైన్స్ ఫిక్షన్ ని కలిపి ఇంత ఎక్స్పెరిమెంటల్ సినిమా తీస్తున్నా అంటే ఇట్స్ థింగ్ ఫ్యాన్ థింగ్లీ ఎక్సైటెడ్ ఫర్ ప్రభాస్ సినిమా నుంచి ఛత్రపతి ఛత్రపతి మూవీ నుంచే నేను పుట్టినప్పుడు ఫస్ట్ ఇది ప్రభాస్ గారి సినిమా చూసింది త్రపతి ఓకే అప్పటి నుంచి ప్రభాస్ గారు ఫ్యాన్ సో సరదాగా ప్రభాస్ గారి ఒక డైలాగ్ చెప్పు ఏదైనా హా విత్ ఆటిట్యూడ్ హా ఓకే ఇది నా ఏరియా నా వాలు బ్రతుకుతున్న ఏరియా ఇదే నేల మీద ఎన్ని ఏళ్ళు తరపతి గంజి కోసం ఏరిచాము గుద్ద కోసం ఏరిచాం కడుపు కాస్తే కన్నీర్లు మిరికి బతికం ఇప్పుడు కన్నీళ్ళు మండాయి ఎవడైనా వస్తే మాడిపోతాయి వాడిపోతే వీడు వీడిపోతే నేను నేను పోతే నా అమ్మ అయ్య మొగులని ఎవడైనా అధికారం కోసం గేట పడితే చస్తారు కళ్ళమంటే నీళ్ళు వచ్చేసి ఓకే టిష్యూ తీసుకో దాన్ని హలో మట్టి నేను వచ్చి అంతే అంతే ఇన్వాల్వ్ అయ్యావా చేసి వచ్చేసరి ఓకే డన్ సో ఎలా వచ్చింది ఆఫర్ కల్కిలో సో యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది మార్నింగ్ స్నానం చేసి టిఫిన్ తిందామని కూర్చున్నప్పుడు మై మేనేజర్ కాల్ మీ ఓకే కాల్ చేసి డైటీ చెప్పారు కల్కిలో ప్రభాస్ గారు చిన్నప్పుడు వచ్చాయి ఓకే అడిగావా ఎన్ని రోజులు ఏంటి టిఫిన్ తింటున్నాను ఇలా ప్రభాస్ గారు అని విన్న సెకండ్ ఓకే సార్ అని చెప్పి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయినా ఓకే సో నేను మా నాన్న మై హోల్ ఫ్యామిలీ టు బి హానెస్ట్ ఇస్ అ హ్యూజ్ డార్లింగ్ ఫ్యాన్ సో ప్రభాస్ గారు సినిమా కలికి అని విన్న సెకండ్ వి స్టార్ట్ ఇట్ అండ్ యాక్చువల్లీ ఆ రోజు ఏంటంటే వేరే ప్లాన్స్ ఉండే డబ్బింగ్ కోసం వెళ్ళాలని అనుకున్నాం ఓకే అప్పుడు అక్కడ కాల్ చేసి ఇది పిలుస్తున్నారు వెళ్ళొచ్చా అని చెప్పి చాలా చేంజెస్ చేసి అక్కడ వెళ్తే అక్కడ వాళ్ళు కాస్ట్యూమ్ ఇప్పించి అండ్ దెన్ ఐ వెంట్ అండ్ మెట్ నాగీ సార్ ఇట్ వాజ్ వండర్ఫుల్ ఓకే సో అంటే లైక్ అంటే లైక్ ఆఫ్టర్ కాస్ట్యూమ్ వేసిన తర్వాత మేము ప్రభాస్ గారు నా కాస్ట్యూమ్లో చూసినప్పుడు అనిపించింది ఏంటంటే చాలా కష్టం ఆ కాస్ట్యూమ్ వేసుకోవడం కానీ అంటే లైక్ అలాంటి కైండ్ ఆఫ్ కాస్ట్యూమా అని కూడా ఏంటంటే ఇది మీరు బుజ్జి భైరవ సిరీస్ చూస్తే దాంట్లో ప్రభాస్ గారిని ఎట్లా చూపిస్తున్నా అంటే హీఈస్ అ బౌంటీ హంటర్ అన్నట్టు ఓకే సో కాశీ వరల్డ్ లో పీపుల్ కి క్రెడిట్స్ అనేది కరెన్సీ అనేది ఇట్ ఇస్ యూనిట్స్ అన్నమాట ఓకే సో ఆ యూనిట్స్ ఎర్న్ చేయడానికి పీపుల్ గో హంటింగ్ ఫర్ బౌంటీస్ అండ్ వాళ్ళకి ఆ కాస్ట్యూమ్ ఇస్ అ బౌంటీ హంటర్ కాస్ట్యూమ్ ఓకే సో ప్రభాస్ గారు పెద్దగా అయినాక వచ్చే కాస్ట్యూమ్ అది నా కాస్ట్యూమ్ ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకుంటారు తా కష్టపడి చెప్పి ఏదో చెప్తాడు అనుకుంటే సినిమా చూసి తెలుసుకున్నాను అంతేగా మామూలు తెలివితేటలు కాదు అసలు ఓకే సో అంటే లైక్ ఎన్ని రోజులు చేసావు షూటింగ్ ఎలా ఎన్ని రోజులు అంటే ఒక త్రీ డేస్ ఉండే కానీ టూ నైట్స్ కన్సిక్యూటివ్ షూట్ ఉండే అది ఓకే అది ఒక సెపరేట్ సెట్స్ దానికోసం క్రియేట్ చేశారు అండ్ మీరు చూస్తారు సినిమాలో వాట్ ఇట్ ఇస్ సెట్ అని ఓకే ఫినిష్ చేసిన్యూస్ ఓకే సో బేసికల్గా అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్లో పార్ట్ అయినప్పుడు మనకి అప్లాజెస్ చాలా ఎక్కువగా చాలా తక్కువగా వస్తూ ఉంటాయి సో అలా ఈ త్రీ ఫోర్ డేస్ నువ్వు వర్క్ చేసినప్పుడు నాగశ్విన్ గారి దగ్గర నుంచి ఏదైనా అప్లాజ్ వావ్ సూపర్ చాలా బాగా చేసావు అని ఏమైనా వచ్చాయా డ్యూరింగ్ ద ఎనీ సీన్ సీన్ చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఏదైనా అప్లాజ్ వచ్చిందా ఏం చెప్పారు నీకు నాగశ్వన్ గారు హీ ఈస్ యాక్చువల్లీ అ వెరీ సింపుల్ అండ్ సైలెంట్ పర్సన్ సో ఎట్లా అంటే హీ డజన్ టాక్ మచ్ మైక్ ద ఓన్లీ వర్డ్స్ హీ స్పీక్స్ ఓకే లెట్స్ గో ఫర్ రిహర్సల్ త్రీ టూ వన్ యాక్షన్ అండ్ దెన్ కట్ కానీ ఒక్క పాయింట్ లో హీ వాజ్ యాక్చువల్లీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ హ్యాపీ అండ్ అదొక కొంచెం కాంప్లికేటెడ్ సీన్ అనమాట అది ఇట్స్ స్టంట్ కైండ్ ఆఫ్ అ సీన్ సో దాంట్లో వెన్ ఐ వాజ్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ హీ వాజ్ లైక్

ఓకే సో బేసికల్గా టూ మెనీ స్టార్ కాస్ట్ ఆర్ దర్ అటు బాలీవుడ్ కాలీవుడ్ టాలీవుడ్ మాలీవుడ్ అందరితో ఉన్నారు కదా మీకు ఎవరితోనైనా కాంబినేషన్స్ ఉన్నాయా నాకు కాంబినేషన్ ఒక సౌత్ ఇండియన్ స్టార్తో ఉంది నేను చెప్పలేను ఎవరని మీరు చూసి తెలుసుకోండి ఓకే సో ట్రైలర్ లో అంటే రివీల్ అయిందా నువ్వు చేసిన ఏదో ఒక సీన్ అయినా స్పెషల్ అపియరెన్స్ తో కాంబినేషన్ సీన్ అన్నమాట ఓకే సో దట్ హస్ బీన్ కెప్ట్ యాస్ ఏ ట్రీట్ ఫర్ ది ఫ్యాన్స్

అది లెక్కేసుకుంటున్నాడు అయ్యా మనోడు నిజం చెప్పాలంటే మనకు తెలిసిన క్యాస్ట్ని చూస్తేనే మనకు ఎంతమంది ఉన్నారని తెలియదు దాంట్లో హిడెన్ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారని అడిగితే అది ఓకే తెలియదు ఓకే సో ట్రైలర్ వన్ ట్రైలర్ టూ కూడా రిలీజ్ అయింది కదా సో రిలీజ్ అయినప్పుడు అనుకున్నావా అంటే నాది ఒక్క ఫ్రేమ్ పడిన బాగుండు ఆర్ ఎల్స్ నువ్వున్న సిచువేషన్ ఏదైనా వచ్చిందా ఈ సిచువేషన్లో నేను ఉంటానేమో అని అలాంటిది ఏదైనా వచ్చిందా ట్రైలర్లో నిజం చెప్పాలంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ వస్తుంది అని ఎందుకంటే ద ఫిలిం ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ టాపిక్స్ ఓకే అశ్వత్థామ గారు మళ్ళీ భైరవ అండ్ దెన్ కల్కి కాలి అని ఇన్ని కాంప్లెక్స్ స్టోరీస్ చూపిస్తున్నప్పుడు దే వుడెంట్ రియలీ గో మచ్ ఇన్ టు కల్ భైరవస్ బ్యాక్ స్టోరీ అని చెప్పి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఓకే కానీ దేర్ మైట్ బీ ఫ్యూ ఇన్స్టెన్సెస్ అనుకుంటా వేర్ హిస్ బ్యాక్ స్టోరీస్ కైండ్ ఆఫ్ షోన్ ఇన్ ద ట్రైలర్ ఓకే సో కాసేపు కలికిని పెడితే నీ గురించి చెప్పు అంటే బేసికల్గా నీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ మూవీ నీ ఊహ తెలిసిన తర్వాత నేను చూసిన చూసిన చేసిన చేసిన మూవీ చాలా ఉంటాయి నేను పుట్టినప్పటి నుంచి చిన్నపిల్లలు ఫస్ట్ చెప్పే మాట అమ్మా నాన్న అని ఉంటే నేను సినిమా అట్లా చెప్తుండే అని నా పేరెంట్స్ చెప్పేవారు ఇది చాలా బాగుంది సార్ మనం వేసుకోవాలి సో మై ఫాదర్ ఇస్ హ్యూజ్ ఫిలిం ఫ్రీక్ చిన్నప్పటి నుంచి నేను చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచే హీ యూస్ టు టేక్ మీ టు వాచ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ థియేటర్ లో అండ్ ఆ ఆడియన్స్ ఆ యూఫోరియా ద హైప్ అండ్ హౌ పీపుల్ లవ్ సినిమా అది ఇట్ గాట్ ఇన్ఫ్యూజ్ ఇన్ టు మీ సెన్స్ ఐ వాజ్ అ బేబీ ఓకే సో నేను మాట్లాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచే వెన్ పీపుల్ ఆజ్ మీ నువ్వు పెద్దగా ఏమవ్వాలి అనుకుంటున్నావు నేను చిన్నప్పటి నుంచి చెప్పిన మాట ఒకటే ఒక హీరో అవ్వాలి అండ్ ఏబుల్ టు యాక్ట్ ఇన్ ఫిల్స్ ఐఎమ్ హ్యాపీ అండ్ నా ఫస్ట్ ఫిలిం వచ్చేసి ఇది నాంది ఉంది కదా అల్లర్ నరేష్ గారి నాంది దాంట్లో అల్లర్ నరేష్ గారు చిన్నప్పుడు చేశాను అండ్ దానికంటే ముందు దాన్ని కమ్బ్యాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే దట్ వాజ్ ఐ థింక్ ఇన్ అరౌండ్ సెవెంత్ ఆర్ ఎయిత్ గ్రేడ్ నేను ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు బాలా సార్ ఉన్నారు కదా బాలా సార్ నాచర్ అనే సినిమాలో ఒక చిన్న రోల్ చేశాను జ్యోతిక గారు కాంబినేషన్ ఓకే సార్ మనకి చిన్నప్పటి నుంచి మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు పెద్ద పెద్ద సినిమాల్లోనే కనిపించారు ఓకే కానీ ఏంటంటే సినిమా సినిమాకి డిఫరెన్స్ వస్తూ ఉంటుంది చాలా అండ్ దట్ యువర్ ఐజ్ ఆర్ వెరీ యూనిక్ కదా పిల్లి కళ్ళు అంటారు కదా కదా బేసికల్ గా పిల్లి కళ్ళు నమ్మకూడదు అంటారు హలో ఎప్పుడే వచ్చు నేను చెప్తున్నాను నిజమే నమ్ముతారు నమ్ముతారు నేను చెప్తున్నాను కాబట్టి నమ్ముతారు సో బేసికల్గా ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిందంటే నాకు తెలిసి ఐజ్ ప్రభాస్ గారు చిన్నప్పటి క్యారెక్టర్ చేసావు కాబట్టి వాళ్ళు చాలా హీరోస్ కి కూడా నీకు ఐస్ అనేవి బ్లాక్ ఉంటాయి కదా ఇబ్బంది ఏమైనా అయ్యేదా నీకు యాక్చువల్లీ ఏమైందంటే కల్కి షూట్ వెళ్ళినప్పుడే అప్పుడు దే డోంట్ రియలైజ్ నాకు పిల్లికలు ఉన్నాయి అని చెప్పి ఓకే సో షూట్కి వెళ్ళాక అప్పుడు వాళ్ళు చూసి వీడికి ఐ కలర్ డిఫరెంట్ ఉంది కదా అని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళి బ్లాక్ లెన్సెస్ తీసుకొచ్చి వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ అగైన్ అండ్ ఇలా వచ్చి ఐ ఇట్ హెస్ హ్యాపెన్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్ హ్యావ్ డన్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ హావ్ యాక్టెడ్ అండ్ ఇట్స్ లైక్ హీరోగా చిన్నప్పుడు అట్లానే ఉంటాయి సో ప్రతి సినిమాకి బ్లాక్ లెన్సెస్ ఉంటాయి కొన్ని సినిమాలకి బ్రౌన్ లెన్సెస్ కూడా వేపిస్తారు ఇది ఒక కష్టం అని చెప్పొచ్చు కానీ ఐ లవ్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్ సో కష్టమైనా సరే నాకు ఇష్టమైన ఇది అని చెప్పి ఐ లవ్ డూయింగ్ ఓకే సో అంటే లైక్ లెన్సెస్ పెట్టుకున్నప్పుడు అంటే ఇప్పటివరకు యాక్షన్ సీన్స్ ఏమైనా చేసావా నువ్వు చేశాను కానీ యాక్షన్ సీక్వెన్సెస్లో అంత కష్టమేమి ఉండవు లెన్సెస్ ఎమోషనల్ సీక్వెన్సెస్లోనే కష్టం ఉంటాయి ఎందుకంటే ఏడ్చి ఆ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నప్పుడు లెన్సెస్ డిస్టర్బ్ అయ్యి అది కొంచెం కష్టం ఉంటుంది ఏ సినిమాకి బాగా కష్టపడవు లెన్స్ పెట్టుకొని ఏడుస్తూ ఇది ఒరు కొడై మర్డర్ మిస్ట్రీ అని చెప్పి ఒక ఫిల్మ్ ఉంది దాంట్లో వచ్చి ఐ హ్యాడ్ టు క్రై అ అలాట్ ఓకే కొన్ని ఎమోషనల్ సీవెన్జస్ లో ఐ హార్ టు క్రై కాన్స్టెంట్లీ ఆ సీక్వెన్సెస్ లో మై ఐస్ టు వైట్ సఫరింగ్ నీకు ఇట్టే కలనీలు వచ్చేస్తాయ్ అనుకుంటా కదా అంటే బేసికల్గా బాగా ఇన్వాల్వ్ అయిపోతుంటావనుకుంటా సో ఇప్పటి వరకు నువ్వు నువ్వు చేసిన సినిమాలు కాకుండా నీ ఫ్రెండ్స్ సర్కిల్లో గాని ఆర్ ఎల్స్ నువ్వు థియేటర్ లో చూసి ఏడ్చిన సినిమా ఏది బాగా ఎమోషనల్ అయిన సినిమా

ఎమోషన్ ఎక్కువ అయిపోయి ఏడవడము నవ్వడము సెలబ్రేట్ చేయడం అట్లా ఆడిషన్స్ కి వెళ్తూ ఉంటావా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ కి ఆర్ ఎల్స్ డైరెక్ట్ గా నీకు షూటింగ్ కాల్స్ వస్తుంటాయి అది డిపెండ్స్ అప్పుడు అప్పుడు డైరెక్ట్ పిలుస్తారు కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆడిషన్స్ ఉంటాయి సో అలా ఆడిషన్స్ కి వెళ్లి మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా ఆడిషన్స్ కి వెళ్లి మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ లేవు కానీ డైరెక్ట్ గా పిలిచి మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ ఉన్నాయి వన్ మెన్షన్ ఏమేమో సో ఇది మ్యాజిక్ లో యాక్ట్ చేస్తున్నాను కదా వైల్ ఐ వస్ యాక్టింగ్ ఇన్ మ్యాజిక్ అప్పుడు షూట్ మధ్యలో దే కాల్ మీ ఫర్ దేవర యాక్చువల్ దీ హో వావ్ దేవరాలో ఒక మంచి రోల్ ఉంది ఒక కొన్ని డేస్ షూట్ ఉంటుంది మీరు రాగలుగుతారా అని పిలిచారు అంటే దాంట్లో రోల్ ఏంటని కరెక్ట్గా స్పెసిఫై చేయలేదు బట్ దాంట్లో ఒక రోల్ ఉందని చెప్పి టీమ్ నుంచి కాల్ వచ్చింది ఓకే వెళ్ళేటప్పుడు అంటే నాకు తెలిసి బేసికల్ గా ఎవరో ఒకరుంటూ ఉంటారు అనుకుంటా నీకు మమ్మీ కానీ ఫాదర్ కానీ సో ఎప్పుడైనా సరే షూటింగ్ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం బాగా చేస్తే బాగుండు ఆర్ ఎల్స్ బాగా చేసావు అని మోటివ్ చేసిన వాళ్ళు ఎవరైనా అంటే ఎవరు కరెక్ట్ ఎక్కువగా చేస్తుంటారు నీకు నాకొచ్చి నాన్న హి పాయింట్స్ అవుట్ ద నెగటివ్స్ విసైడెడ్ ఓకే అమ్మ పాయింట్స్ అవుట్ ద పాజిటివ్స్ లైక్ బాగా బాజేసావురా ఆ సీన్ బాజేసావు చేసావు యు డిడ్ దిస్ యాక్షన్ వెల్ అది కరెక్ట్ చేసావు అని చెప్తుంట నానా పాయింట్స్ అవుట్ లైక్ నువ్వు ఇక్కడ కొంచెం స్లిప్ అయ్యావు అక్కడ లైట్ స్టార్ట్ రా అట్లా నాన్న చూసుకొని హి హెల్ప్స్ మీ ఇంప్రూవ్ ఓకే అండ్ మై మమ్ కీప్స్ సపోర్టింగ్ మీ అండ్ హెల్ప్స్ మీ స్టే పాజిటివ్ ఆల్ ది టైం ఓకే యు ఆర్ మమ్స్ కిడ్ ఆర్ పాపస్ కిడ్ మామ్స్కి మామ్స్కిటా నాకు అర్థమైంది ఫోన్ చేసి మాట్లాడినప్పుడే సో ఇప్పటివరకు నీకు రెమ్యునరేషన్స్ అన్నీ వచ్చి ఉంటాయి కదా సో అది నువ్వు చూసుకుంటావు మమ్మీ అన్న అంటే నేను మైనర్ కదా సో నాకు బ్యాంక్ అకౌంట్ లేదు దాని గురించి అంత ఐడియా లేదు ఓకే ఏదైనా సరే నాన్న చూసుకుంటారు యాక్చువల్లీ డాడీ సో నీకు ఒకవేళ అవకాశం వస్తే నీకు ఓహో తెలిసి నీ బ్యాంక్ అకౌంట్ వచ్చి నీకు ఫస్ట్ రెమ్యునరేషన్ వస్తే మీ పేరెంట్స్ కి ఏం గిఫ్ట్ ఇస్తావు నువ్వు వోడ్ యూ వాంట్ టు గిఫ్ట్ దెన్ ఐ వాంట్ టు

ఈ షూటింగ్ పీరియడ్ లో ఎప్పుడైనా లైవ్లీ కలిసావా ఆయన్ని చూసావా షూటింగ్ పీరియడ్ లో కలవలేదు యాక్చువల్లీ ఎందుకంటే ఇది ప్రభాస్ గారు చిన్నప్పుడు అంటే ఆ రోజు ప్రభాస్ గారికి హాలిడే వచ్చేసారు అయ్యయ్యో ఏమి సార్ వీరు నాగేశ్వరి గారు ఎంత పని చేశారు పాప బిడ్డను ఒకసారి కల్పించాలి కదా కానీ లక్కిలీ ఏంటంటే ఐ యాజ్ ఐ టోల్ యూ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ద ఫిల్మ్ కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ సో దానివల్ల ఐ మేనేజ్ టు గెట్ టికెట్స్ ఫర్ ద బుజ్జి లాంచ్ ఈవెంట్ ఓ అక్కడ వెళ్ళి ఐ గాట్ ఇన్ ద గారు ఫేస్ టు ఫేస్ అది ఎక్స్పీరియన్స్ బుజ్జి ది రివీల్ చేసి కార్ హిట్ క్రేజీ అసలు బుజ్జికి కాంబినేషన్ ఉంటదా మరి లేదు బుజ్జి భైరవ షోలో చూపిస్తారు కదా భైరవ యాక్చువల్లీ చిన్నప్పుడే బుజ్జిని కలిసి ఉంటే బాగుండేది కదా మాకు మరింత కంటెంట్ వచ్చేది ఓకే సో ఇప్పుడు ఇప్పుడు ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కలికి తర్వాత ఇంకేం చేయబోతున్నావు ఇప్పుడు ఇది గౌతమ్ తిన్నూరి గారి మ్యాజిక్ లో ఐఎమ్ యాక్టింగ్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్స్ అండ్ ఇట్స్ అనిరుద్ మ్యూజికల్ యాక్చువల్లీ ఓకే అండ్ ఐ యామ్ ఆల్సో యాక్టింగ్ ఇన్ ఇది పవన్ కళ్యాణ్ గారి ఓజీలో లో రా రా అక్కడికి రా దాంట్లో ఇట్స్ ఎ పైవటల్ రోల్ అన్నమాట ఓకే అంటే పైవటల్ అంటే ఇట్స్ కొంచెం నెగటివ్ నెగిటివ్ రోల్ అని కాదు అది స్టోరీకి ఇంపార్టెంట్ అన్నట్టు ఒక రోల్ సో అంటే లైక్ నీకు పవన్ కళ్యాణ్ గారి అంటే చేసావా షూటింగ్ అయిందా షూటింగ్ అయింది ఇంకా షూటింగ్ పెండింగ్ ఉందా ఏమైనా కాంబో ఉందా నీకు అంటే లైక్ ఇప్పటివరకు నువ్వు చేసిన షూటింగ్ లో ఆయనది నీది ఏదైనా కాంబినేషన్ ఉందా పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు కాంబినేషన్ లేదు కానీ ఫ్యూచర్లో ఉంటాయి ఇట్స్ యాక్చువల్లీ లైక్ పవన్ కళ్యాణ్ గారికి ఇంట్రొడక్షన్ అన్నట్టు ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది అది ఓకే 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 సో దాంట్లో ఉంటుంది అనమాట ఓకే అండ్ దాంట్లో యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్ ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్ ఓకే నువ్వు ఎవరైనా ఇమిటేట్ చేయగలవా కెన్ యు ఇమిటేట్ అంటే ఇది కల్కిలో ఒక డైలాగ్ మీరు విని ఉంటారు దాన్ని చెప్తాను ఓకే కమ్ ఆన్ ఎన్ని యోగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి అనేవాడు మారడు మారలేడు భయపడకు మరో ప్రపంచం వస్తుంది కమల్ హాసన్ గారు డైలాగ్స్ దాంట్లో సర్జ్ ఇది రిలీజ్ ట్రైలర్ లో చూపించారు కదా ఆ డైలాగ్స్ నువ్వు మూవీస్ కి నీ వాయిస్ నువ్వే ఇస్తావా అవును నీ వాయిస్ చాలా బాగుంది ఐ మీన్ ఇట్స్ అ వెరీ బేస్ వాయిస్ సో డబ్బింగ్ చెప్తూ ఉంటావా అవును కానీ బేస్ వాయిస్ వల్లనే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి డబ్బింగ్ లో ఓకే అంటే ఫేస్ కి మళ్ళీ వాయిస్ కి అంత డిఫరెన్స్ ఉంది కదా అని చెప్పి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు నువ్వు నీకు కాకుండా వేరే చైల్డ్ ఆర్టిస్ట్ కి కానీ లేకపోతే ఏ హీరో కైనా సరే వాయిస్ ఇచ్చింది ఉందా లేదు లేదు నీ వరకే అవును వేరే వాళ్ళ వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి ఓకే డాన్ అండ్ అంటే లైక్ నువ్వు ఇప్పటివరకు చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేసావు కాబట్టి నీకు బాగా ఫ్రెండ్లీగా ఉండే డైరెక్టర్ అంటే లైక్ నువ్వు నర్వస్ ఫీల్ అవుతున్నా సరే నో యూ కెన్ డూ బాగా చేయి ఎంతమంది క్రౌడ్ ఉన్నా సరే అని సపోర్టివ్గా మాట్లాడే డైరెక్టర్ ఎవరు సో సపోర్టివ్గా మాట్లాడింది యాక్చువల్లీ కల్కీలో నాగేశ్ యూ నో హీస్ రియలీ సింపుల్ అండ్ హంబల్ పర్సన్ సో దాంట్లో వన్ ఐ వాస్ సిట్టింగ్ ఐడల్ సార్ యాక్చువల్లీ పక్కన ఉండే సో ఐ వెంట అప్ టు హిమ్ అండ్ ఐ సరే కొంచెం కామ్డౌన్ అవుదామని చెప్పి బికాస్ కల్కి సచ్ ఎ హ్యూజ్ ఫిల్మ్ కొంచెం నర్వస్ ఉండే ఎలా చేయాలి కరెక్ట్ చేస్తానా లేదా అని కొంచెం నర్వస్ ఉన్నప్పుడు ఐ వెంట అండ్ స్పోక్ టు సర్ అనమాట అండ్ సార్ చాలా ప్రశాంతంగా హీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ హ్యావ్ టు డూ అండ్ ఏ లెవెల్లో ఉండాలి ఎంత ఎక్స్ ఇది దీనికంటే కొంచెం వెళ్తే ఓవరాక్షన్ అవుతుంది అన్నట్టు దీనికంటే మరీ తక్కువ అయితే ఇట్ విల్ నాట్ బి ఫిట్ అన్నట్టు He explained it perfectly. Okay. Sir KM kawalaniti. He explained it and he got it out from me. Okay. And the same way, Magic Law Gautam Sarochi, he is I have act, done almost forty days of shooting with Sir and he is a really wonderful person. Okay. Gautam Sarochi he has such a high level of patience. Ipadok, uh, paina, aena, sare, he doesn't get angry. He stays calm, he keeps the set calm. అండ్ సర్నీ చూస్తే మనం కూడా చాలా నేర్చుకోవచ్చు అన్నట్టు ఉండే ఐ లర్న్ అట్ ఫ్రమ్ హిమ్ ఇప్పుడు కొన్ని ఎక్కువ టేక్లు వెళ్తే ఒక భయం వస్తుంది కదా ఆ భయం రాకుండా మళ్ళీ హౌ ఐ కెన్ ఫోకస్ ఆన్ గెటింగ్ ద టేక్ డన్ రైట్ అన్నట్టు హీ హెల్ప్ మీ లెర్న్ అ లాట్ ఓకే సో బేసికల్గా అంటే ఒక కథ ఇప్పుడు నాకు తెలిసి నువ్వు చిన్నప్పటి నుంచి ఏమైనా ఉంటే మదర్ ఆర్ ఫాదర్ డెసిషన్ తీసుకుంటారు ఈ క్యారెక్టర్ అబ్బాయి చేయొచ్చో చేయకూడదు అని చెప్పి స్టిల్ నా నువ్వు ఏదైనా క్యారెక్టర్ చేయాలి స్టోరీ ఏదైనా విన్నప్పుడైనా అమ్మ కానీ లేకపోతే డాడీ కానీ డిసైడ్ చేస్తారు ఆర్ ఎల్స్ బ్రదర్ ఉన్నారంటున్నావు కాబట్టి బ్రదర్తో ఏమైనా డిస్కస్ చేస్తావా అంటే ఇప్పుడు ఏదైనా ఒక రోల్ ఉంటే ఐ యూజువలీ అబౌట్ విత్ ఐ టాక్ అబౌట్ ఇట్ విత్ మై అండ్ డాడ్ ఎందుకంటే

స్టోరీ అబౌట్ నర్డ్ ఒక కిడ్ వాడొక్క అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ ఆ అమ్మాయి చచ్చిపోతుంది షీ గెట్స్ మర్డర్ సో ఆ ఫాల్ట్ వచ్చి మళ్ళీ ఆ కిడ్ మీద పడుతుంది ఓకే వాడు ఎట్లా మిస్ట్రీని సాల్వ్ చేసి వాడి పైన ఉన్న బ్లేమ్ అనేది ఆ ది యాక్చువల్ స్టోరీ ఓకే అండ్ అండ్ ఇఫ్ నాట్ రాంగ్ భాస్కర్ నారాయణలో కూడా కదా ఈ సిరీస్ కి షూట్ చేస్తున్నప్పుడే మళ్ళీ బీబిఎన్ కోసం కూడా పిలిచారు ఓకే సో ఓకే రోలో మల్టిపుల్ ఆ డిటెక్టివ్ టైప్ ఫిల్మ్స్ వచ్చాయి అవును అండ్ ఐ థింక్ భూతం భాస్కర్ నారాయణ ఆ టైంలో ఆ జోనరా కంటిన్యూగా వస్తూనే ఉంది బట్ దట్స్ చాలా బాగా ఉండేది చాలా డిఫరెంట్గా ఉండేది అండ్ వెరీ పాజిటివ్ టాక్ వచ్చింది త్రూ సో టూలో కూడా ఉన్నావా మరి భూతం భాస్కర్ నారాయణ టూలో అంటే భాస్కర్ హిస్టరీ ఆల్రెడీ ఫుల్గా చూపించేశారు అది ఏ కేస్ కోసం రిలేటెడ్ ఉందని ఆల్రెడీ ముందే చూపించారు ఓకే ఇంకా ఏదైనా ఉంటే పిలవచ్చు పిలుస్తారు మనకు తెలియదు పిలవచ్చు పిలుస్తారు అన్నాడు పిలవకపోవచ్చు అనలేదు కాబట్టి మనకి నచ్చిన నచ్చినది మనకి ఓకే సో కాసేపు ప్రభాస్ గారిని వదిలేస్తే ఇండస్ట్రీలో ఇంకే హీరో మూవీస్ చూస్తూ ఉంటావు నాకు నాని గారు అంటే చాలా ఇష్టం ఐ లవ్స్ ఫిల్మ్స్ ఓకే నాని గారు అల్లు అర్జున్ గారు నాకు ఏంటంటే ఐ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ ఇప్పుడు ఒక్కొక్క లో ఒక్కొక్క ఆస్పెక్ట్ ఉంటుంది కదా ఐ ట్రై టు ఎంబ్రేస్ దట్ ఇన్ మై స్కిల్స్ అండ్ ట్రై టు లెర్న్ ఫ్రమ్ దమ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు అయితే హిస్ డాన్స్ అండ్ హిస్ స్టైల్ ఈ అల్ అర్జున్ గారు నడిచినా సరే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ స్టైలిష్ హిజ్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్ అవన్నీ ఐ ట్రై టు లెర్న్ ఫ్రమ్ దమ్ అండ్ రామ్ చరణ్ గారి గ్రేస్ ద వే హీ డాన్సెస్ ద వే హీ యాక్ట్స్ రామ్చంద్ గారి కల్లోనే హీ ఎక్స్ప్రెసెస్ మల్టిపుల్ ఎమోషన్స్ ఓకే సో ఐ ట్రై టు లెర్న్ దట్ ఫ్రమ్ హిమ్ అండ్ ఎన్టీఆర్ గారి వర్సిటాలిటీ హౌ హీ కెన్ పర్ఫార్మ్ మల్టిపుల్ ఎమోషన్స్ ఇన్ జస్ట్ వన్ సింగిల్ ఒక్క ఫ్రేమ్ మొహం చూపించినా సరే దాంట్లో హీ కెన్ ఎక్స్ప్రెస్ యాంగర్ సాడ్నెస్ ఎక్సైట్మెంట్ జాయ్ అన్ని చూపిస్తారు ఓకే సో బేసికల్గా ఏ క్యారెక్టర్ అంటే ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్కైనా ఏ చైల్డ్ ఆర్టిస్ట్కైనా ఒక మూవీ అన్నది టర్న్ పాయింట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సలార్లో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులకి టర్న్ పాయింట్ అయిపోయింది ఇటు పాజిటివ్ చేసిన వాళ్ళకి అటు నెగిటివ్ చేసిన వాళ్ళకి సో అలా నీకు ఏది టర్న్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నా అది ఆడియన్స్ మీ చేతుల్లో ఉంది కల్కి నైన్ ఎయిట్ ఏడిలో చిన్న రోల్ అయినా ఇట్స్ ఏ రియలీ గుడ్ రోల్ ఓకే అండ్ అలాంగ్ విత్ దట్ మ్యాజిక్ ఇస్ ఏ హ్యూజ్ ఫిల్మ్ ఫర్ మీ ఐ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్ అండ్ ఐ యామ్ ద ఆడియన్స్ విల్ లవ్ ఇట్ టూ ఓకే సో నాక తెలుసీ కల్కి అండ్ మ్యాజిక్ మే బి ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ ఏం ఏది రాలేదు సో ఏ క్యారెక్టర్ నువ్వు చూసినప్పుడు అంటే లైక్ సలార్లో పర్టికులర్గా నేను అడుగుతున్నా సలార్లో ఏ క్యారెక్టర్ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండు నాకు వచ్చింటే బాగుండు అని అనుకున్నా సలార్ చూస్తే యాక్చువల్లీ ద పీపుల్ హు హావ్ యాక్టెడ్ అంటే ఇప్పుడు ఐ నో ఫ్యూ పీపుల్ అని అంటే ఇప్పుడు రోషన్ తెలుసు కార్తికే తెలుసు దే ఆర్ మై గుడ్ ఫ్రెండ్స్ అండ్ హానెస్ట్లీ ఐ థింక్ దే దేవర్ ద పీపుల్ హూ బెస్ట్ ఫిట్ ఎట్ దట్ రోల్స్ ఆ రోల్ని వాళ్ళు తప్పితే ఇండస్ట్రీలో బ్రతికేస్తావు కంగారు ఏం లేదు హ్యాపీగా ఇండస్ట్రీలో చాలా 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 లాంగ్ వర్క్ ఉంటావు ఎంత తెలివిగా చెప్తున్నావు అసలు ఆన్సర్స్ సరే వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది నీకు చెప్పు డ్రీమ్ క్యారెక్టర్ ఇప్పుడు డ్రీమ్ క్యారెక్టర్ అంటే టు బి హానెస్ట్ కలికిలు యాక్ట్ చేయడం ముందు దట్ వాజ్ మై డ్రీమ్ ఇది సార్ మూవీ ప్రమోషన్ అంటే ఇది సార్ పబ్లిసిటీ అంటే మనం ఏమడిగినా కలికి దగ్గర ఉంటుంది సో ఆ క్యారెక్టర్ అలాంటి ఒక క్యారెక్టర్ చేయాలని ఉండే ఇప్పుడు మనం బ్రహ్మస్త్ర చూసాం కదా దాంట్లో హౌ ఇట్ ఇస్ అ సూపర్ హీరో కైండ్ ఆఫ్ ఫిల్మ్ అని సో అది చూసాక ఐ వాస్ లైక్ ఇలాంటి ఫిల్మ్లో చేస్తే బాగుంటుంది వేర్ ఐ కెన్ షో మై సెల్ఫ్ ఆస్ అ సూపర్ హీరో అని అంటు బికాస్ కిడ్స్ కి వెందేసి సూపర్ హీరో దే ట్రై టు బీ లైక్ దమ్ ఇప్పుడు సూపర్ మ్యాన్ చూస్తే నేను సూపర్ మ్యాన్ అవ్వాలి అనుకుంటాను మ్యాన్ చూస్తే స్పైర మ్యాన్ అవ్వాలి అనుకుంటా అలానే ఇప్పుడు కలికిని చూసాక భైరవ అవ్వాలని అనుకుంటారు భైరవ ఓకే సో అలాగే ఐ వాంట్ టు యాక్ట్ ఇన్ అ ఫిల్మ్ వేర్ పీపుల్ కెన్ లుక్ అప్ టు మీ వేర్ ఐ కెన్ గివ్ అ మెసేజ్ అండ్ మేక్ పీపుల్ లైక్ మీ మో సో మేబీ అంటే లైక్ నీకు ఇది ఆన్సర్ ఇస్తే ఇబ్బంది లేదు అనుకుంటే దీని ఆన్సర్ ఆర్ ఎల్స్ వీ విల్ స్కిప్ ద క్వశ్చన్ ఓకే సో బేసికల్ గా అమితాబ్ బచ్చన్ గారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భైరవతో ఉంటారు సో డూ యూ హ్యావ్ అ కాంబినేషన్ విత్ హిమ్ నో నో డోంట్ యూ హ్యావ్ ఓకే కలిసావా పోనీ ఆన్ సెట్స్లో ఎవరినైనా స్టార్ కాస్ట్ని కలిసావా అండ్ లైక్ దీపికా గారిని కానీ లైక్ మోహన్ అదే వీళ్ళందరిని ఎవరినైనా కమల్ హాసన్ గారిని కానీ అమితాబ్ బచ్చన్ గారిని స్టార్కాస్ట్ని యాక్చువల్లీ ఎవరు కలవలేదు కానీ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఇస్ దట్ ద ప్రొడ్యూసర్స్ అశ్విని దత్ గారు ప్రియాంక దత్ గారు స్వప్న దత్ గారు దే హవ్ వర్క్డ్ సో హార్డ్ ఫర్ ద ఫిల్మ్ ద ఫ్యాక్ట్ ఇస్ ప్రతిరోజు ఏ సీన్ అయినా సరే చిన్న ప్యాచ్ వర్క్ అయినా సరే దే వే ప్రెసెంట్ ఇన్ ద సెట్స్ అండ్ దే మేడ్ షో దట్ ఎవ్రీ వర్క్ ఇస్ గోయింగ్ స్మూత్లీ ఓకే సో అది చూస్తుంటే ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ వాళ్ళని చూస్తుంటే ఇట్ వాస్ ఇన్స్పైరింగ్ వాళ్ళంతా డెడికేటెడ్ ఉన్నారు ఆ ప్రాజెక్ట్కి దట్ షోస్ హౌ మచ్ ద ఫిల్మ్ ఇస్ ద ఫిల్మ్ మీన్స్ టు దమ్ వాళ్ళు వాళ్ళే చెప్పారు ఇది వాళ్ళ మూవీ బడ్జెట్ కంటే త్రీ టైమ్స్ ఎక్కువ వాళ్ళ డెడికేషన్ అండ్ ప్యాషన్ ఫర్ ద ఫిల్మ్ దాట్స్ ట్రూ అండ్ వాట్ అబౌట్ ద ఫుడ్ బికాస్ మన ప్రభాస్ గారు ఎక్కడ ఉంటే ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్ ఇక్కడ ముందే చెప్తున్నాను ఫుడ్ ఎలా ఉంది అన్నది మాత్రం మెన్షన్ చేయక అమ్మ ఫుడ్ ను మెన్షన్ చేస్తే అదే చెప్తాను వినండి మొదలు ఫుడ్ అని చెప్పినాక ప్రభాస్ గారు సెట్ కాబట్టి ఐ వాస్ ఎక్సైటెడ్ ఎట్లా ఉంటది ఏంటని ఓకే అక్కడ చూస్తే టిఫిన్ కి ఒక టైప్ ఆఫ్ స్ప్రెడ్ ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ డిషెస్ ఉన్నాయి మళ్ళీ లంచ్ కి మళ్ళీ ఇంకో వెరైటీ వెరైటీ కూడా ఎట్లా అంటే ఒక్కొక్క క్యూజిన్ నుంచి మల్టిపుల్ ఫుడ్స్ మళ్ళీ నైట్ అయితే షవర్మా మసాలా దోశ ఫ్రెష్ ప్రిపేర్ చేసిస్తుండే నూడిల్స్ పాస్తా బిర్యానీ ఏం కావాలన్నా సరే ప్రిపేర్ రెడీ అంటే మన స్టార్ ఓకే బాగా తినేవాడివి బిర్యానీ అక్కడ బిర్యానీ బాగుండే అండ్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ శవర్మ ఓకే యాక్చువల్లీ నేను ఎప్పుడు శవర్మ తినలేదు బ్రతుకులో ఒక్కసారి కూడా తినలేదు కలికి సెట్స్ లో ఫస్ట్ టైం శవర్మ తిన్నా ఓకే సో ప్రభాస్ గారు అంటే ఇంత ఫ్యాన్ అంటున్నావు కదా సో నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నావు ఇండస్ట్రీలో యాక్చువలీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉంది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి లాక్డౌన్ ఎండ్ అయినప్పటి నుంచే ఆయన కాల్ ఓకే సో ఏదైనా మూవీలో అంటే లైక్ ఆడిషన్ కావచ్చు కాల్ కావచ్చు ప్రభాస్ గారిది పర్టికులర్గా ఏదైనా మూవీలో అండ్ అప్ కమింగ్ రాజా సాహ్ కూడా వస్తుంది కాబట్టి ఏదైనా ఆఫర్ కాల్స్ వచ్చి మిస్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా అండ్ రాజా సాబ్ నుంచి ఏమైనా కాల్ వచ్చిందా నాట్ రియలీ రాజా సాబ్ నుంచి ఏం రాలేదు కానీ ఆమ్ సార్ మీరు చూస్తుంటే నేను ఫ్రీ ఉన్నా ఐ రెడీ ఎనీ టైం ఎప్పుడైనా పిలవచ్చు అసలు కాల్ వస్తే నాకు థ్యాంక్స్ చెప్పాలి నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ కాల్ మీకే ఫస్ట్ కాల్ మీకే థ్యాంక్ యూ చెప్పు ఇప్పుడు అంటే లైక్ మిస్ అయిపోయినవి ఏమైనా ప్రభాస్ గారి సినిమాలు మిస్ అయిపోయిన సినిమాలు ఏం లేవు యాక్చువల్లీ నేను ఏ సినిమా వచ్చినా ఐ హావ్ బీన్ కీన్ టు డూ ఇట్ అండ్ ప్రభాస్ గారి సినిమాలు ఏది పిలవలేదు ఇంతకు ఇంతకుముందు నాగచైతన్య గారి సినిమాలకు వెటుకైనా పిలిచారా బికాస్ యూ హావ్ సమ్ ఫేస్ దట్స్ సో యాక్చువల్లీ ఏమైందంటే బంగారు రాజుకి ఒకసారి ఆడిషన్కి కి ఉట్టి అని చెప్పి పిలిచిన సెకండ్ డైరెక్టర్ గారు నన్ను చూసి వీడే కావాలి వీడే అని చెప్పి బెంట్ ఆన్ కానీ అక్కడ ఏమైందంటే మళ్ళీ ఇంకో ఫిల్మ్ కోసం షూట్ జరుగుతుండే అప్పుడు బంగారు రాజుది క్లాష్ అయింది షూట్ అయినా సరే వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆ షూట్ కాల్ చేసి మాట్లాడి

ఓకే సో బేసికల్గా అంటే లైక్ మన ఆడిషన్స్కి వెళ్తున్నప్పుడు పలానా సీన్ చేయాలి ఇప్పుడు నువ్వు అంటే రెగ్యులర్గా మూవీస్ చేస్తున్నావు కాబట్టి నీకు డైరెక్ట్గా మేనేజర్స్ నుంచి కాల్ వస్తుంది బిఫోర్ ఎప్పుడైనా సరే ఆడిషన్స్ చేయాలి అర్థం ముందు నుంచో నేను ఈ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తుంటానంటే ఏ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తావు ఎక్కువగా ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పాను కదా ఛత్రపతి డైలాగ్ నేను ఫస్ట్ ఫస్ట్ డార్లింగ్ ఫ్యాన్ అయింది ఛత్రపతి సినిమా చూసే సో దాని వల్ల ఏమో నాకు తెలియదు కానీ నేను ఏ ఆడిషన్కి వెళ్ళనా ఒక డైలాగ్ే చేస్తాను ఆ ఒక డైలాగ్ ఫోర్ ఇయర్స్ నుంచి ఒక డైలాగే పేరెంట్స్ అంత తిడుతున్నారు ఎన్నిసార్లు సార్లు చెప్తావరా ఓకే ఏ డైలాగ్ నైనా అని కొంచెం అయినా మార్చురా ఇప్పుడు నేను మీకు అవకాశం వస్తే ప్రభాస్ గారు కాంబో లోని ఆయనకి విలన్ గా చేయాలి ఆంటగానిస్ట్ గా చేయాలి 100% యు రెడీ టు డు రెడీ ప్రభాస్ గారి పక్కన నిల్చుంటే చాలు నాకు ఏ రోయిల్ అయినా పర్లేదు ఐ వాంట్ టు యాక్ట్ విత్ మై వాన్ మీట్ మంత్ సరే ఇంత ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఫ్యాన్ అంటున్నావు కాబట్టి యూ ఆర్ ఆ ట్వంటీ కే ట్వంటీ కే కిట్ కాబట్టి బేసికల్ గా మేమ్స్ ట్రోల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి సో మనం అంటే ఎంజాయ్ చేస్తాం కానీ ఫ్యాన్స్ కి కొద్దిసార్లు హర్ట్ అవుతూ ఉంటుంది అలా నువ్వు ఏ మీమ్ ఆర్ ఏ ట్రోల్ ప్రభాస్ గారు మీరు చూసి బాగా హర్ట్ అయ్యవు ఓమ్ కమ్ మై రూమ్ ఆ చూసినప్పుడు ఇట్ లైక్ గానే చెప్పారు ప్రభాస్ గారు కానీ అది మంచి టు దాన్ని పెట్టి చాలా చూసాను కానీ ఇట్స్ యాక్చువల్లీ ఫనీ మేమ్ బట్ ప్రభాస్ గారు వెన్ హీ మెంటెడ్ అస్ నార్మల్ చిల్ థింగ్ దాన్ని అంత పెద్దగా చేసింది అవసరమా అన్నట్టుండే బట్ ఐ ఎంజాయిడ్ ఇట్ బి హెస్ట్ కల్కిలో ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా ట్రోల్స్ అండ్ నేను ఇది చూడలేదు యాక్చువల్లీ యాజ్ ఫార్ అస్ ఐవ్ సీన్ ఇట్ వన్ లవ్డ్ ప్రభాస్ గారి లుక్ అండ్ ఆ పేరు ఎందుకంటే యాక్చువల్లీ నేను ఇది మీమ్స్ చూసాను యాక్చువల్లీ బాహుబలిలో ప్రభాస్ గారి పేరు శివుడు కల్కిలో ప్రభాస్ గారి పేరు భైరవ ఆ రెండు శివుడు కనెక్ట్ కాబట్టి బాహుబలి ఎంత పెద్ద హిట్ అయిందో కలిగి కూడా అంతే పెద్ద హిట్ అవుతుందని చెప్పి ఐ సా మధ్యలో సలార్ కూడా వచ్చింది సలార్ కూడా అదే చెప్తున్నా సలార్ ని మర్చిపోయి అసలు సలార్ చూసావా చూసా థియేటర్ లో పోయి చూసా ఐ లవ్ ద ఫిల్మ్ నువ్వు ఎంజాయ్ చేస్తావా థియేటర్ కి వెళ్ళినప్పుడు పద్ధతిగా కూర్చుంటావా థియేటర్ కి వెళ్తే ప్రభాస్గా అని చూస్తే పిచ్చి పిచ్చి కలుస్తా విత్ మల్టీప్లెక్స్ అయినా సరే ఏ సినిమా అయినా ఐ ఎంజాయ్ ద ఫిల్మ్ అయ్యేదలే తగ్గేదలే ఓకే వెళ్తావా వెళ్తావా మోస్ట్ మూవీస్ పేరెంట్స్ తో వెళ్తా కానీ అప్పుడప్పుడు కొన్ని యానిమేటెడ్ ఫిల్మ్స్ అయినా సరే లేకపోతే ఇది డిజిటల్ లాంటి సినిమాలు అవన్నీ ఫ్రెండ్స్ తో వెళ్తాం అవన్నీ ఫ్రెండ్స్ తో వెళ్తాం డిజిటల్ లాంటి సినిమాలు ఫ్రెండ్స్ తో ఓకే సో డిజిటల్ లాంటి కాన్సెప్ట్ స్క్రిప్ట్ నీ దగ్గరికి వస్తే అమ్మ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటావా లేకపోతే నీ ఓన్ డెసిషన్ ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుంటా

ఓకే సో స్టడీస్ విషయంలో ఎంతవరకు ఎలా ఉంటుంది అంటే లైక్ నాకు తెలిసి షూటింగ్ పీరియడ్ లో పడ్డ తర్వాత డే నైట్ పొద్దుట మధ్యాహ్నం ఏం తెలియదు మనకు ఓపికలు ఉంటాయో లేదో కూడా తెలియదు సో స్టడీ విషయంలో ఇంట్లో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారు స్టడీ విషయంలో ఎంత స్ట్రిక్ట్ ఉండే అంటే ఇది టెన్త్ క్లాస్ లో నేను యాక్చువల్లీ ఐసిఎస్సి లో ఉన్నాను సో టెన్త్ క్లాస్ అప్పుడు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి ట్యూషన్కి వెళ్ళి దాని తర్వాత ఇంటికి వచ్చి స్కూల్కి పోతాం

ఇది నేను రీల్ కట్ చేసి పంపిస్తాను బట్ అండ్ ఏమైందంటే ఇది బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు నాకు మార్నింగ్ టూ ఏఎం త్రీ ఏఎం దాకా షూట్స్ ఉండేది ఫిజిక్స్ బోర్డ్ ఎగ్జామ్ ముందు కెమిస్ట్రీ బోర్డ్ ఎగ్జామ్ ముందు ఐ వెంట్ ఫర్ షూట్ అండ్ దెన్ కేమ్ అండ్ రోడ్ ది ఎగ్జామ్ ఓ నువ్వు షూటింగ్ ఎగ్జామ్ మొత్తం బోర్డ్ ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జామ్ ఈ విషయంలో అయితే మీ పేరెంట్స్ కి హ్యాట్స్ అప్ చెప్పాలి బికాస్ చాలా మంది ఎగ్జామ్ ఉందని చెప్పి వచ్చిన అవకాశాన్ని వదులుకుంటూ ఉంటారు చాలా మంది సో మేబీ ఈ విషయంలోనైతే హ్యాట్స్ ఆఫ్ ట్ ఇవక్క సో బేసికల్గా నీకు ఇంకో క్వశ్చన్ అడగాలి అంటే మేబీ ఇది నీ జానరా కాకపోవచ్చు నీకు అర్థమైనంత వరకు దీనికి ఆన్సర్ ఇవ్వు పాలిటిక్స్ చాలా నడుస్తూ ఉంటాయి సో అంటే లైక్ ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసావా అంటే నీ విషయంలో కానీ అంటే లైక్ పలానా పర్సన్ పలానా డైరెక్టర్ తనకి చాలా ఫేవర్గా ఉంటున్నాడు

డోంట్ రియలీ వాచ్ లాట్ ఆఫ్ పాలిటిక్స్ నేను చూసేది మోస్ట్లీ సినిమా 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 ఓకే దాన్ని వదిలితే నాకు న్యూస్ చూసే అనమాట అర్థమైపోయింది నేను అడిగే క్వశ్చన్ వేరు నువ్వు చెప్పిన ఆన్సర్ పేరు ఇద్దరికీ పొంతన కుదరట్లేదు ఓకే సో ఎస్ ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పు అంటే బికాజ్ హీస్ అండ్ ఇన్స్ప్రెషన్ టూ ఇచ్చ్ అండ్ ఎవరీ వెస్ అండ్ నా ఏ డేస్లో చూసుకుంటే అండ్ గా కూడా ఆయన చాలా సక్సెస్ అయ్యారు కాబట్టి మూవీ పరంగా వరకు చెప్పు ఆయనది ఓజీ కానీ హరిహర వీరమల్లు కానీ ఇలాంటి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ఇవన్నీ వస్తున్నాయని అంటే ఒక ఏదో తెలియని ఎనర్జీ అనేది ఉంటుంది సో యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ద ఓజీ సో ఎలా ఉండబోతోంది పవన్ కళ్యాణ్ గారి ఐ ఫీస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాం ఫైర్ స్టామ్ ఇస్ కమింగ్ అంటే ఐ హవ్ మెట్ సుజీత్ సర్ అండ్ సుజీత్ గారు ద వే హి ఇస్ ఎన్విజనింగ్ ఓజీ అండ్ వాళ్ళు ప్రతి ఫ్రేమ్ ఏది తగ్గేదేలే అన్నట్టు దే ఆర్ మేకింగ్ షో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఆడియన్స్ కి నచ్చినట్టు బికాజ్ పవన్ కళ్యాణ్ గారిని వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు చూపించే ఉద్దేశంలో ఉన్నారు బికాజ్ సుజీత్ గారు కూడా హీఈస్ అూజ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అండ్ ఇట్స్ అ ఫ్యాన్ ఫీస్ట్ టు బి ఆనెస్ట్ ఐ ఫీస్ట్ ఉంటుందా ఫ్యాన్స్ అందరికీ ఖచ్చితంగా నీకు పవన్ కళ్యాణ్ గారిది ఏ మూవీ అంటే బాగా ఇష్టం పవన్ కళ్యాణ్ గారిది పంజా పంజా ఓకే ఏదైనా పంజా ప్లస్ ఖుషీ కృషి పంచ నువ్వు నువ్వు ప్రజెంట్ ఎలా ఉన్నావు అంటే అందరు హీరోలు మిక్సప్ లా ఉన్నావు అబ్బా నువ్వు ఎవరు అంటే ఎవరి గురించి మాట్లాడుతుంటే వాళ్ళ జూనియర్ వెర్షన్ కళ్ళలో కనిపిస్తున్నావు నువ్వు ఓకే సో అంటే బేసికల్గా ఇంకా ఫ్రీ టైమ్ లో ఏం చేస్తుంటావు అంటే యాక్టింగ్ ఇట్స్ ఆల్సో యువర్ పార్ట్ బట్ యాక్టింగ్ కాకుండా ఇంకేమైనా మ్యూజిక్ కానీ ఐ లవ్ టు డాన్స్ యాక్చువల్లీ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం ఓకే చిన్నప్పటి నుంచి డాన్స్ క్లాసెస్ కి అప్పుడప్పుడు పాటలు వేసుకొని డాన్స్ ఆడడం ఐ లవ్ టు డాన్స్ అ లాట్ ఎన్ ఫోటోగ్రఫీ కూడా నాకు చాలా ఇష్టం ఓ పేరెంట్స్ని అడిగి ఒక డిఎస్ఎల్ఆర్ కొనుక్కుని అండ్ అప్పుడప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ ఐడిట్స్ అట్లా చేస్తూ ఉంటా ఓకే సో ఈ ఫోటోగ్రఫీ డాన్సింగ్ వరకే డైరెక్షన్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా నీకు అంటే ఇది వెరీ షార్ట్ అనుకుంటా చాలా తొందరగా అడుగుతున్నాను ఎర్లీ ఏజ్ లో బట్ స్టిల్ నీకు ఏమైనా ఇంట్రెస్ట్ నాకు స్టోరీస్ రాయడం అంటే చాలా ఇష్టం ఐ చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ అంటే నేను పేజల్ పేజల్ స్టోరీ రాస్తూ ఉంటా ఎగ్జామ్ అయినా సరే దేంట్లో అయినా సరే సో అప్పటి నుంచి ఐ లవ్ రైటింగ్ స్టోరీస్ అండ్ స్క్రీన్ ప్లే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఓకే ఇది గౌతమ్ సార్ దగ్గర నుంచి కూడా ఐ టుక్ a bit of టిప్స్ లాంటిది తీసుకొని ఐ am రైటింగ్ అప్పుడప్పుడు ఓకే ఛాన్స్ వస్తే ఐల్ డెఫినెట్లీ డైరెక్ట్ ఫిల్మ్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ మై గోల్స్ ఇన్ మై బకెట్ లిస్ట్ అనచో ఓహో వాట్ కైండ్ ఆఫ్ జానర్ ఆ చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం అనేది ఐ లైక్ థ్రిల్లింగ్ మూవీస్ ఇప్పుడు ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీ థ్రిల్లర్స్ అంటారు చూడండి మాస్ హై మూమెంట్స్ ఉంటూ యాజ్ వెల్ అస్ ప్లాట్ ట్విస్ట్ సాంగ్ ఉంటూ సాహో చూసారు కదా సాహోలో హౌ ద స్టోరీ ఈస్ కాంప్లెక్స్ బట్ ఇట్ ఈస్ వండర్ఫుల్ స్క్రీన్ ప్లే అండ్ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క క్లిప్పింగ్ ఇట్ ఈస్ గివింగ్ అ డిఫరెంట్ హై అన్నట్టు ఐ వాంటూ మేక్ అ ఫిల్మ్ లైక్ దట్ ఓకే సో నేను నీకు ఒక కొన్ని కాంబినేషన్స్ చెప్తాను ఇప్పటివరకు ఇండస్ట్రీలో రాలేదు సో ఆ కాంబినేషన్ చెప్తాను ఆ కాంబినేషన్ కి వాట్ కైండ్ ఆఫ్ జాన్రా బాగుంటుంది ఒకవేళ నువ్వు డైరెక్టర్ అయితే ఈ జాన్రాలో వెరీ టూ ఎర్లీ బట్ స్టిల్ ఏమో అవ్వచ్చేమో కదా సో ప్రభాస్ గారు అండ్ విజయ్ సేతుపతి గారు ప్రభాస్ గారు విజయ్ సేతుపతి గారు ఉంటే ఇట్ షుడ్ బీ సమ్ కైండ్ ఆఫ్ పొలిటికల్ డ్రామా అని చెప్పొచ్చు పొలిటికల్ డ్రామా బికాస్ ప్రభాస్ గారి ఇప్పుడు విజయ్ సేదుపతి గారు హిస్ వర్సనాలిటీ మనం ముప్పై నాలో చూసాం ఇప్పుడు మహారాజాలో హీ కెన్ గెట్ ఎనీ రోల్ డన్ డన్ఫెక్ట్లీ వెల్ సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక పొలిటికల్ ఫిల్మ్ ఉంటే అది ఎట్లా ఉంటుందో ఇమాజినేషన్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉంటే గ్యాంగ్స్టర్ సినిమా ఉంటే ఉంటుంది ఐస్ లెవెల్ పీక్ ఉంటది అవునా బాలకృష్ణ గారు అల్లు అర్జున్ గారు బాలకృష్ణ గారు అల్లు అర్జున్ గారు ఒక ఫ్యామిలీ థీమ్ సినిమా అంటే ఆలోచించు ఫ్యామిలీ థీమ్స్ ఓకే अनఎక్స్‌పెక్టెడ్ కాంబోస్ తో अनఎక్స్‌పెక్టెడ్ జానర్ల సినిమా ఉంటే అది ఎట్లా ఉంటుంది ఓకే జూనియర్ ఎన్టీఆర్ గారు విజయ్ దేవరకొండ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు విజయ్ దేవరకొండ గారు ఉంటే ఇట్ షుడ్ బీ సమ్ కైండ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ పీరియడ్ పీరియడ్ డ్రామా ఎట్లా అంటే మహాభారత్ తేజ్లో బికాజ్ వాళ్ళ చూస్తేనే ఒక రాజు ఒక యువరాజు లాగా ఉంటారు వాళ్ళని చూస్తుంటే సో వాళ్ళ యాక్ట్ చేస్తే క్రేజీ ఉంటుంది నాని నాని గారు 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 దుల్కర్ దుల్కర్ సల్మాన్ సల్మాన్ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ బోత్ ఐ లవ్ ఆఫ్ ద దే టూ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్ అనొచ్చు ఓకే అండ్ వాళ్ళిద్దర్ కలిసి ఒక ఫీల్ గుడ్ మూవీ ఉంటే ఇట్ విల్ బి వండర్ఫుల్ ఓకే నేను సార్లు చూస్తా సినిమా సో రాబోయే కాలంలో కాబోయే డైరెక్టరాని అయితే మెన్షన్ చేయొచ్చు ఆకాష్ని సో ఆకాష్ ను డైరెక్టర్ అయితే మనం నన్ను గుర్తుంచుకుంటావా హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు వద్దు ఆపేసే అక్కడికల్లా నేను ట్రోల్ కి గురవ్వాలి అనుకోవట్లేదు నువ్వు నన్ను ట్రోలింగ్ క్వీన్ చెయ్యకు ముందే చెప్తా హీరోయిన్ ఎవరో తెలుసా ఇంకెవరు చేయాల్సిన కూడా చేయరమ్మా ఓకే సో ఫైనలీ కల్కి ఎలా ఉండబోతోంది ఏంటి అంటే లైక్ ఐ మీన్ టు సే ఒక ఫుడ్ తో కంపేర్ చేయ కల్కిని దమ్ బిర్యానీ పా చాలా ఆలోచించుకుని పెద్ద ఫుడ్ ఏదో చెప్తాడు దమ్ బిర్యానీ ఎందుకంటే ఆ సినిమాలో ఎట్లా అంటే ఇప్పుడు దమ్ బిర్యానీలో ద మిక్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఎట్లా ఉంటుందో అట్లనే ద మిక్స్ ఆఫ్ జానర్స్ ఎమోషన్స్ క్యారెక్టర్స్ ట్విస్ట్ అన్నీ ఉంటాయి ఓకే అండ్ నీ లుక్ కొంచెం నీ లుక్ హెయిర్ గెడ్డం ఇవన్నీ చూస్తుంటే అప్కమింగ్ మూవీ ఏదైనా సమ్ రాగ్డ్ ఏదైనా పుష్ప లేదు 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 ఇట్ ఇస్ యాక్చువల్లీ ఇది దసరా మూవీ ఉంది కదా దాంట్లో దీక్షిత్ దీక్షిత్తి గారు ఉన్నారు అతని మెయిన్ లీడ్ గా ఒక సినిమా వస్తుంది ఇప్పుడు కేజీ క్యూ అని చెప్పి ఇట్ స్లమ్ బేస్డ్ ఫిల్మ్ లాంటిది ఇట్స్ కంప్లీట్ అవును దాంట్లో ఒక రగడ్ లుక్ కావాలని చెప్పి అంతా పెంచుతారు చాలా కష్టం కదా హెయిర్ పెంచడం గెడ్డం పెంచడం కానీ లక్ ఏంటంటే కల్కి పిలిచినప్పుడు నేను ఐ వాజన్ వర్కింగ్ అవుట్ ఏ డాన్స్ వెళ్ళలే చాలా రోజులు అట్లా ఒక టూ త్రీ మంత్స్ ఊరికే కూర్చొని ఉండే తింటూ బాగా ఫుల్ యూజువలీ బక్కగా ఉండేవారిని కలికి వచ్చినప్పుడు కూడా అలానే ఉంది అవును కానీ కలికి వచ్చినప్పుడు హెయిర్ ఎక్కువ ఉండే ప్లస్ ఐ హ్యార్ అ బిట్ ఆఫ్ మజిల్ అట్ దట్ పాయింట్ సో అప్పుడు వాళ్ళ ఫోటో చూసాక ప్రభాస్ గారి కరెక్ట్గా మ్యాచ్ అయింది అన్నట్టు లక్ పడ్డదాం ఓకే అండ్ భైరవ

సినిమా చేయాలనుకున్నా ఈ ఆర్ రెడీ టు గోస్ పిలిస్తే హ్యాపీగా వెళ్ళి హ్యాపీ ఓకే ఇప్పటివరకు నీ రెమ్యురేషన్ అంతా నీకు తెలియదా నో తెలిసి తెలియక యాక్చువల్ తెలియదు మై పేరెంట్స్ ఆ డిసైడెడ్ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ వచ్చాక వెన్ ఆమ్ ఏబుల్ టు హ్యాండిల్ మై ఓన్ మనీ అప్పుడు బల్క్గా అని నాకు అకౌంట్ రాసి ఇచ్చేస్తానని చెప్పి నీకు పర్సనల్ ఫోన్ ఉందా ఉందా ఇన్స్టాగ్రామ్ ఐడి నువ్వే హ్యాండిల్ చేసుకుంటావా అమ్మ హ్యాండిల్ చేస్తా పర్సనల్ ఇంకా రాలేదు ఇన్స్టాగ్రామ్ ఇంకా చేతికి రాలా ఓట్ హక్కు వచ్చాకే వస్తుంది ఓట్ హక్కు వచ్చాకే వస్తుంది నేను రీల్స్ చూస్తుండా అమ్మ పోస్ట్లు ఉంటా ఓకే సో సరదాగా చిన్న రాపిడ్ ఫైర్ ఓకేనా సో అన్నీ మాట్లాడేసుకున్నా ఏమైనా మిస్ అయ్యానా నేను ఏదైనా సినిమాలు చెప్పలేదా నాకు ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా చెవులే చెప్పు ఎవరికి వినిపించదు ఏం లేవు అంతే ఏం లేవు సో అప్కమింగ్ ఇంకే మూవీస్ లో లేవు కదా లైక్ చిరంజీవి గారి కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది అవును కానీ యాక్చువల్లీ ఏమైందంటే ఇది టెన్త్ క్లాస్ కదా సో ఆ పాయింట్ లో ఏ సినిమా తీసుకోలేదు యాక్చువల్లీ అక్సెప్ట్ చేయలేదు విశ్వంభరాకి కూడా ఏమైనా ఆఫర్ వచ్చిందని లేదు లేదు అంటే పిలిచారు రమ్మని చెప్పి కానీ అప్పుడు ఎగ్జామ్స్ టెస్ట్స్ ఐసీఎస్ఈ టెన్త్ అంటే చాలా కష్టం అప్పుడప్పుడు అనిపిస్తుంటది కదా అసలు ఈ టెన్త్ క్లాస్ టైంలోనే లో సినిమాలు తీయాలా తర్వాత తీయచ్చు కదా కానీ అప్పుడు లక్కీలీ నాకు టెన్త్ క్లాస్ లోనే మ్యాజిక్ వచ్చింది మళ్ళీ కల్కి కూడా వచ్చింది మళ్ళీ ఓజీ కూడా వచ్చింది ఓకే నా తెలిసి నీ సినిమాల లిస్ట్ లోని కల్కి వస్ స్టాప్ అయిపోతది రిలీజ్ అయ్యాక నా ఆఫ్టర్ దట్ ఓజీ ఇంకా మ్యాజిక్ ఇగో మంది ముందే చెప్తున్నా ఓజీ టైం లో అండ్ మ్యాజిక్ టైం లో ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి పక్కా డీల్ మాట ఇస్తున్నావు అప్పుడు నాకు అనిపిస్తుంది పుట్టిగా ఎందుకు పుట్టానా అని ఓకే సో లాస్ట్ గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ నేను టగడగా అడిగేస్తా నువ్వు చక్కచగా చెప్పేయా ఆ స్మాల్ ర్యాపిడ్ ఫైర్ విత్ అవర్ జూనియర్ భైరవ ఓకే సో ద మోస్ట్ ఎంబారసింగ్ సిచువేషన్ ఇన్ యువర్ లైఫ్ మోస్ట్ ఎంబారసింగ్ సిచువేషన్ ఇది స్కూల్లో ఐ వాజ్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ యాక్చువల్లీ సో లేఅప్ వెళ్తున్నప్పుడు ఐ ఎండెడ్ అప్ ఫాలింగ్ కానీ పడడం మాత్రం కాకుండా బాల్ ఇంకోటి మీద పడేసి మళ్ళీ ఇంకో రెండు మంచుల మీద పడిపోయారు అది మ్యాచ్ అప్పుడు ఇంటర్ హౌసెస్ మ్యాచ్ అప్పుడు ఓకే అదొక పిచ్చి ఎంబాసింగ్ సిచ్యువేషన్ ఓకే ద మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ మై లైఫ్ ఓహో ఓకే ఇఫ్ యు గెట్ ఎ ఛాన్స్ టు రీమేక్ అ మూవీ ఆఫ్ ప్రభాస్ గారు ఏ మూవీ ఏది చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ విత్ ప్రభాస్ గారు హ్యాస్ డన్ ఇట్ ఈస్ అూనిక్ జమ్ దాన్ని టచ్ చేయకూడదు అంతే ఒకవేళ ఒక మూవీ సీక్వెల్ తీయాల్సి వస్తే యాజ్ ఎన్ యూ లీడ్ కంటిన్యూ చేయాల్సి వస్తే ఏ మూవీ చేస్తావు ఆయనది ఆప్షన్స్ ఇస్తా ఓకే ఓకే ఛత్రపతి వర్షం పౌర్ణమి ఛత్రపతి ఛత్రపతి రాజమౌళి గారు డైరెక్టర్ ఓకే డన్ సో ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి గారు అండ్ ఆల్సో నాగి సర్ ఎన్ గౌతమ్ గారు ఇప్పుడు నాగి సర్ చెప్పకపోతే మామూలు తెలివితోట్లా కాదు అసలు సో ఇండస్ట్రీ లోని అంటే లైక్ భైరవ బుజ్జి బెస్ట్ ఫ్రెండ్స్ కదా సో ఈ భైరవకి ఇండస్ట్రీ లో బుజ్జి ఎవరు ఈ భైరవకి ఇండస్ట్రీ లో బుజ్జి చాలమన్న యాక్చువల్లీ అంత ఒకలు చెప్పు అమ్మా భానుప్రకాష్ హీజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ వారితో చాలా సినిమాలు చేశాను యాక్చువల్లీ ఓకే భానుప్రకాష్ అంటే ఏదో ఒక సినిమా చెప్పు ఇది నాసా రంగం ఉంది కదా దాంట్లో నాగార్జునగర్ చిన్నప్పుడు చేశాను నాగార్జునగర్ చిన్నప్పుడు క్యారెక్టర్ ఆ భానుప్రకాష్ ఇంకా మిషన్ ఇంపాసిబుల్ లో కూడా చేశాడు ఓకే రోషన్ నాగ్ చేశాడు ఓకే సో దాంట్లో వారందరూ చేశారని ఓకే నీకు తెలిసి నీ రెమ్యునరేషన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత అయి ఉంటుందని అనుకుంటున్నా ఐడియల్ ఐడియాద్ నీ అంతట నువ్వు బాగా ఇష్టంగా కొనుక్కున్న ఫస్ట్ థింగ్ ఏంటి వితౌట్ యువర్ పర్మిషన్ ఆఫ్ యువర్ మదర్ అండ్ ఫాదర్ డిఎస్ఎల్ఆర్ డిఎస్ఎల్ఆర్ వితౌట్ యువర్ పర్మిషన్ అంటే అడిగినా దేస్ అండ్ నీ ఇష్టం అండ్ అది ఇట్స్ హ్యూజ్ థింగ్ కదా డిఎస్ఎల్ఆర్ ఇస్ కాంప్లెక్స్ టు హ్యాండిల్ చిన్నపిల్లోడి దగ్గర ఇస్తే ఏం చేస్తాడు అన్నట్టు వాళ్ళకి ఆ భయం ఉండే ఇన్షోరా అట్లా ఇట్లా అడుగుతున్నాయి అది నేను కొనుక్కుంటే నాకు కావాలి ఓకే అండ్ దే అలౌడ్ మీ సో ఎస్ నేను హీరోల పేర్లు చెప్తాను వాళ్ళ దగ్గర నుంచి ఒక క్వాలిటీ నువ్వు అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే ఏమి అడాప్ట్ చేస్తుంట దెన్ స్టార్టింగ్ విత్ ప్రభాస్ గారు ప్రభాస్ గారు హిస్ స్క్రీన్ ప్రెజెన్స్ హౌ హి పోర్ట్రేస్ హింసెల్ఫ్ ఓకే మహేష్ బాబు గారు మహేష్ బాబు గారి గ్రేస్ అండ్ స్టైల్ హౌ హి యాక్ట్స్ అండ్ హౌ హి బిహేవ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా మెగా స్టార్ చిరంజీవి గారు హిస్ డాన్స్ అండ్ హిస్ గ్రేస్ రామ్ గారు రామ్ గారి యాక్టింగ్ ఆలు అర్జున్ గారు స్టైల్ విజయదేవరకొండ గారు మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు వర్సటిలిటీ నాని గారు ఎమోషనల్ యాక్టింగ్ ఎట్లా చేయాలనేది విశ్వక్ సేన్ గారు మాస్ యాక్టింగ్ ఎట్లా చేయాలనేది ఓకే ఇంకెవరి పేరు నేను మర్చిపోయానా నేను ఎవరి పేరు మర్చిపోలేదు అనుకో అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారి నుంచి హిస్ స్టైల్ మళ్ళీ బికాజ్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారు అండ్ ఆల్సో ఐకన్ స్టార్ ఓకే కమల్ హాసన్ గారు అన్ని అన్ని కమల్ హాసన్ గారు ఇస్ హానెస్ట్లీ ఐ కన్సిడర్ హిమ్ టు బి ద గా హీ హంట్రొడ్యూస్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్ ఫర్ ఇండియన్ సినిమా టు బి హానెస్ అతని కమల్ హాసన్ గారి ప్రతి సినిమా ఇట్ ఈస్ ఎనీక్ ఫిల్మ్ ఎక్స్పెరిమెంట్స్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ క్యారెక్టర్స్ యాక్టింగ్ అండ్ ఐ వాంట్ బి లైక్ హిమ్ ఐ అస్ టు చూసావా కమల్ హాసన్ గారిని చూడాలవన్ కళ్యాణ్ His confidence, oh. his belief in himself. Okay. He trusts in himself so much, and people love that about him, and I love that about him. When you saw such kind of a trolls, memes on media, hmm. on industry, on movies, hmm. and uh, some things, choose to kada As a younger blood, as a hmm. younger person, Ella reacta And good memes are healthy, hmm. but there are some trolls and some memes very bad kada. Yeah. So apu Ella తీర్చిద్దాం నాకు ఏం చెప్పాలి అవునా అంటే నువ్వు ఎక్కువగా పట్టించుకో ఐ డోంట్ రియలీ బోధ మచ్ అబౌట్ ద నెగిటివ్ మీన్స్ నేను నెగటివిటీ అంటే అంతగా నచ్చడు ఐ లైక్ టు స్టే పాజిటివ్ ఆల్ ద టైం సో నెగిటివ్ ఏదైనా చూస్తే అంతగా చదవని కూడా ఐ జస్ట్ స్కిప్ పాస్ట్ ఇట్ స్క్రోల్ చేసుకుని వెళ్ళిపోతాను టేక్ ఇన్ ద పాజిటివ్ అవాయిడ్ ద నెగిటివ్ అంతే ఎక్కువగా ఏం వాడతావు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ స్నాప్చాట్ చాట్ ఇవాళ ఈ మధ్యనే ఇదొకటి యాడ్ అయింది

థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనం అందరం కలిసి సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అని ఆ సారీ నువ్వు థర్టీ చూస్తావు కదా నీకన్నా ముందు నేనే చూస్తా స్పాయిలర్స్ ఇవ్వకండి స్పాయిలర్స్ ఇవ్వను బట్ నీ వరకు ఎలా ఉంది అన్నది నేను చెప్తాను సో పార్టీ అయితే కావాలి ఆఫ్టర్ దట్ వీ విల్ అగైన్ వీ విల్ టాక్ పార్టీ మీరు నాకు ఇవ్వాలి కానీ హలో ఏంటి సార్ సినిమా మీరు ముందు చూస్తుంది మీరు కదా ఓకే అలా వచ్చావా ఓకే ఎనీవేస్ బట్ కాయ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కల్కి సో కల్కి గురించి ఏమైనా చెప్తావా చెప్పు కల్కి వస్తుంది చూడండి ఎలా ఉందో ఏంటో అని సో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఇండియాస్ కరెంట్ బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఫిలం ఐ వుడ్ లైక్ ఆఫ్ యూ టు వాచ్ ద ఫిలిం అండ్ సపోర్ట్ లాట్ బికాస్ ఇండియాలో ఇట్లాంటి మూవీ ఎవరు చేయలేదు ఇంతకుముందు అండ్ ఇప్పుడు చేస్తున్నా అంటే ఇట్స్ అ ప్రైడ్ టు నేషన్